నమస్కారం సద్గురు ఇంత గొప్పగా ఇంతమంది శిష్యులతో ఇక్కడ జరుగుతున్న గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొనే అవకాశం నాకు మీరు ఇవ్వడం జరిగింది కానీ నాకు ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే మనందరం కూడా ముఖ్యంగా భారతీయులం ఆ భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఉన్నత స్థానం ఇస్తాం కానీ మనం గురు పూర్ణిమ ఉత్సవాన్ని మాత్రం గురువు మీద ఉన్న భక్తిని ప్రతిబింబించేలా అంకిత భావంతో ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనేది ప్రశ్న మన దేశంలో ఈ గురు పౌర్ణిమ ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఎన్నో పండుగలు మరుగున పడిపోయాయి వెనక్కి నెట్టబడ్డాయి మన జీవితాల్లో ఎందుకంటే ఎందుకంటే కొంతకాలం మన దేశం ఆక్రమణకు గురి కావడం జరిగింది మనని ఆక్రమించుకున్న వారు మనకి ఓ చట్టాన్ని అమర్చారు స్వాతంత్రం వచ్చాక మనం మన దేశానికి ఎలాంటి విధానం కావాలో సరిచూసుకోవాల్సింది మనం అది చెయ్యలేదు అదే అమెరికని అలాగే కొనసాగించేశాం ఉదాహరణకి ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఒక పొలం పనిచేసే రైతు ఈ రోజుల్లో కూడా చాలామంది రైతులు సోమవారాలు వారి పొలాలను దున్నరు అంతేగా తమిళనాడులో ఇప్పటికీ అంతే ఉత్తర భారతదేశంలో అది వదిలేశారు ఎందుకంటే జంతువుల్ని కాకుండా ట్రాక్టర్లను వాడుతున్నారు బ్యాంక్ లోన్ తీసుకోవటంతో ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది అందుకే ఏడు రోజులు పని జరగాల్సిందే ఇవన్నీ ఉన్నాయి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మన పద్ధతులు మార్చారు ఎందుకంటే మన దేశ శక్తి సామర్థ్యం మన సంస్కృతుల్లోనే ఉందని వారు గ్రహించారు వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చాలా క్రమ పద్ధతిలో ఈ సంస్కృతిని మార్చారు ఆదివారం హాలిడే చేశారు సండే ఏం చేస్తారు టీవీ చూస్తూ చిప్స్ తింటారు సండే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకు ఆదివారం ఉదయం అవసరం ఈ దేశంలో మూడొంతుల జనాభా ఆదివారం ఉదయం ఏం చేస్తారు ఆదివారం ఉదయం మనం చేయటానికి ఏం లేదు సోమవారం చాలా ఉంటాయి కానీ మీరు ఆఫీస్కి వెళ్ళాలి మన దేశంలో చాలా కాలం వరకు నెలలో సెలవులు ఇలా ఉండేవి పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమికి మూడు రోజులు సెలవులు ఒకరోజు ముందు ఆ రోజు మరుసటి రోజు అమావాస్య అంటే రెండు రోజులు సెలవులు ఈ ఈ రెండు రోజులకి పున్నమికి అమావాస్య రోజులకి మన వ్యవస్థకి సంబంధం ఉంది ఈ గ్రహంతో సంబంధం ఉంది మన పుట్టుకతో కూడా సంబంధం ఉంది మనం ఈరోజు ఇలా శరీరంతో ఉన్నామంటే దానికి కారణం మన తల్లులు శరీరాలు ఈ చంద్రుడి గమనాలతో ముడిపడి ఉండడమే లేకపోతే మనం ఉండం అంటే మీ శరీరంలోని కొన్ని మార్పులు జరుగుతున్నాయి మీకు తెలుసు ఈ రోజుల్లో సముద్రాలు కూడా పొంగుతాయని అంతటి పెద్ద మహాసముద్రాలే పొంగుతున్నప్పుడు మీ శరీరం డెబ్బై శాతం నీరే ఉన్న మన ఈ శరీరాల్లో ఏది పొంగదంటారా అలాంటి రోజులు ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ఆ రోజులు మీరు వెళ్ళి పనిచేయటానికి కాదు మీ పైన మీరు ధ్యాస పెట్టే రోజులవి అలాగే గురు కూడా ఈ దేశమంతా ఒక పెద్ద పండగలా జరిగేది కానీ అది పోయింది ఎందుకంటే ప్రజలు ఉద్యోగానికి వెళ్ళాలి అందుకే నాదొక చిన్న విన్నపం మీరు యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్ కనుక మీరొకటి జరిగేలా చేయాలి నాకు నాకు తెలుసు మీకు ఇలా ప్రతి పౌర్ణమికి సెలవివ్వటం అంత సులువైన పని కాదని గురు పౌర్ణిమ కనీసం గురు పౌర్ణిమకైనా మీరు కేంద్ర ప్రభుత్వం గనక గురు పౌర్ణమిని సెలవు దినంగా ప్రకటిస్తే ఈ దేశమంతటా గురు పౌర్ణిమ వేడుకలు గొప్పగా జరిగేలా నేను చూస్తాను ఎందుకంటే ఎందుకంటే ఆ స్ఫూర్తి ఇంకా అలాగే ఉంది ఎవ్వరికీ సమయం లేదు చెప్పే అవకాశం కూడా లేదు మీరు గనక ఈ ఒక్క విషయం చేయగలిగితే మనం గురు పౌర్ణిమని ఈ దేశానికే ఒక పెద్ద టూరిజం అట్రాక్షన్గా చేయొచ్చు నేను నేను మీతో ఇదివరకు అన్నాను భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని గురు ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో ఆధ్యాత్మిక పర్యాటకుల్ని మన దేశానికి తెస్తుంది మీ ఉద్యోగపరంగా కూడా ఇది మంచి విషయమే అవుతుంది